Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదే జరిగితే చంద్రబాబు రాజకీయం క్లైమాక్స్కేనా? ఒకవైపేమో ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు, మరోవైపేమో అసలు టీడీపీ పార్టీతో పొత్తే వద్దంటున్న కమలం పార్టీ నేతలు. ఇదే సమయంలో టీడీపీ బీజేపీ పొత్తు కుదిరిపోయిందని, దీపావళి ముందో తర్వాతో ఎన్డీఏలో చేరబోతున్న టీడీపీ అంటూ ఎల్లో మీడియా రాద్ధాంతం. వీటన్నింటి నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేతలు జీవీఎల్ నరసింహారావు, ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ మీడియాతో మాట్లాడుతూ అవినీతి కుటుంబ పార్టీలతో తమకు పుత్తుండదని ప్రకటించారు. పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా ఇదే విషయాన్ని ఫైనల్ చేశారు. ఇక్కడ జీవీఎల్ దేవధర్ మాట్లాడింది టీడీపీని ఉద్దేశించే అని అందరికీ తెలుసు. గతంలో తమకు చంద్రబాబు చేసిన మోసాన్ని కమలం పార్టీ నేతలు మర్చిపోలేకుండా ఉన్నారు. నిజానికి పొత్తుల విషయం తేల్చాల్సింది నరేంద్ర మోడీ మాత్రమే అన్న విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడును కలవడానికి మోడీ అసలు ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఆజాదీక అమృత్ మహోత్సవ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేశంలోని అందరు సీఎంలను, ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలను కేంద్రం ఆహ్వానించింది. ఇందులో భాగంగానే చంద్రబాబుకు కూడా ఆహ్వానం వచ్చింది. సమావేశంలో పాల్గొన్న నరేంద్ర మోడీ అందరితో మాట్లాడినట్లే చంద్రబాబుతో కూడా మాట్లాడారు. ఇంతోటి దానికే టీడీపీ ఎల్లో మీడియా రెచ్చిపోయి మళ్ళీ టీడీపీ ఎన్డీఏలో చేరబోతోందట అని నానా రచ్చ చేస్తోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీతో పొత్తు లేనిదే తనకు భవిష్యత్తు లేదని టీడీపీ అంగీకరిస్తుండడమే. ఇదే విషయాన్ని జీవీఎల్ దేవధర్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని పార్టీల భవిష్యత్ బీజేపీ మీదనే ఆధారపడున్నాయని అన్నారు. ఇక్కడ కొన్ని పార్టీల భవిష్యత్ అంటే అది కేవలం టీడీపీ పార్టీ అని మాత్రమే గ్రహించాలి. నిజానికి ఓట్ల శాతాన్ని చూస్తే టీడీపీ గ్రాఫ్ ఎక్కడో పైనుంటే బీజేపీ గ్రాఫ్ పాతాళంలో ఉంది. అయినా టీడీపీని బీజేపీ నేతలు ఇంతగా చులకనగా మాట్లాడుతున్నారంటే అందుకు చంద్రబాబు స్వయంకృతమనే చెప్పాలి. వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు రాజకీయంగా క్లైమాక్స్ అని చెప్పాలి. తన క్లైమాక్స్ విషాదంగా కాకుండా బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నారు. తాను కోరుకుంటున్నట్లు జరగాలంటే బీజేపీ సహకారం లేకుండా సాధ్యం కాదని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకనే పొత్తు కోసం ఇంతగా వెంపర్లాడుతున్నారు. మరి క్లైమాక్స్ ఎలాగుంటుందో చూడాల్సిందే.